జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి మంత్రం అన్నటువంటిదే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా పేదల పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రతిపక్షం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తమ వర్గ ప్రయోజనాల కోసం ఒక ఎన్ఆర్ఐ పార్టీగా అంటే ఆంధ్రాలో కూడా ఉండరన్నమాట మనసంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకే పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఛత్తీస్గర్ రాష్ట్రాలని ఆయన ప్రవోక్ చేసి వాళ్ళ చేత కేసులు వేయించడం జరిగింది చంద్రబాబు వైఎస్ఆర్ గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడే ప్రజలు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవట్లేదు పోలవరం ఎడంకాలువ కుడికాలువ పనుల్లో 20 నుంచి 30 శాతం పనులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ని అడ్డుకున్నది దాని 2004-09 లో చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక నెగటివ్ పర్సన్ పాజిటివ్ దృక్పథం అన్నటువంటిది ఎక్కడా ఏ అణువణువులో కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడులో లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 150 అడుగుల విగ్రహాన్ని వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పోలవరం దగ్గర పెడతామనంటే ఆయనకి ఈరోజు నిద్రపట్టని పరిస్థితి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు యొక్క సృష్టికర్త ఎవరు అనంటే అది వైఎస్ఆర్ గారే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు తన హయాంలో 2018 లోనే మేము పూర్తి చేస్తామనని అవన్నీ కూడా పేపర్ మీదనే మిగిలిపోయాయి మీ అందరికీ కూడా తెలుసు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో కూర్చొని చంద్రబాబు నాయుడికి తొత్తుగా చంద్రబాబు నాయుడు పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపమంటే జరుపుతాను లేకుంటే నిలపమంటే నిలపుతాను అన్నటువంటి ధోరణిలో ఒక రాజ్యాంగం ఉంది ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్నటువంటి నిబంధనలను తుంగలో దొక్కి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులతో ప్రైవేట్ స్టార్ హోటల్స్ లో మంతనాలు జరుపుకుంటూ గతంలో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయి ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తయ్యేటటువంటి సందర్భంలో కరోనా అంత ఉధృతంగా లేనప్పటికీ కూడా ఆ రోజు పోస్ట్పోన్ చేసి ఈరోజు ఢిల్లీలో గాని అహ్మదాబాద్ లో గాని రోజు కొన్ని వందల మంది కరోనా బాధపడి చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఎన్నికలు జరుపుతారట ప్రజల శ్రేయస్సు అన్నటువంటిది ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తికి పట్టదు రాజకీయాలే ఆయనకి ముఖ్యం ఈ యొక్క పంద మార్చుకోవాలి అన్నటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను టీడీపీ కేడర్లు ఈరోజు చంద్రబాబును నమ్మడం మానేసి నిమ్మగడ్డ రమేష్ నమ్ముకుంటా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ పైన వాడికి ప్రాబబ్లీ విశ్వాసం ఎక్కువైందేమో బహుశా నిమ్మగడ్డ రమేష్ ని ఆయన రిటైర్ అయిన తర్వాత ఏ తెలుగుదేశం పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారేమో అన్నటువంటి అనుమానం కూడా మాలో ఉంది. ఎన్టీఆర్ ని ఏ రకంగా అయితే స్వర్గీయ ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దించేసి పార్టీని లాక్కొని నాలుగు నెలల తర్వాత టీడీపీ తెర వెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ ని అప్పుడు ఏ రకంగా అయితే జరిగిందో ఎన్టీఆర్ కి ఏ రకంగా అయితే ద్రోహం చేశాడో చంద్రబాబు అదే రకంగా బహుశా టీడీపీ పెద్దలందరూ కూడా చంద్రబాబును దించేసి నిమ్మగడ్డ రమేష్ ను పెడతారేమో అన్నటువంటి అనుమానం కూడా నాకుంది. రాష్ట్రంలో పేదలందరికీ కూడా 300 చదరపు అడుగుల లోపు ఇంటిని ఒక్క రూపాయికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదల ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి నినాదంతో ఈరోజు చేస్తుంటే టీడీపీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఏ 20 స్థానాల్లో వచ్చాయి. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇటువంటి మంచి పథకాలను గాని అడ్డుకుంటే 20 కాదు కదా 2 స్థానాల్లో మిగిలిపోతుందన్నటంలో సందేహమే లేదు. బహుశా రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ పేదలకు ఇల్లిస్తాము అనంటే అడ్డుకునేటటువంటి పార్టీ బహుశా ఒక తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు నాయుడు, పేదల విరోధి చంద్రబాబు నాయుడు, పేదల ప్రయోజనాల్ని కాపాడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి బహుశా ప్రతిపక్ష నాయకుడిగా కూడా అనర్హుడన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు.